ఈరోజు వార్తాపత్రికల్లో ఒక వార్త వచ్చింది. విశాఖపట్నం నగరంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టర్మ్లో లూలు గ్రూప్కు ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ డెవలప్ చేయడం కోసంగా కేటాయించబడిన భూమిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాణిజ్యపరమైనటువంటి అవసరాల కోసంగా వేలాంపాట విధానం ద్వారా కేటాయించడానికి నిర్ణయించింది అని చెప్పి వచ్చినటువంటి వార్త. ఈ విధానం సరైంది కాదు అని నా భావన. ఎందుకంటే మొదటి నుంచి అమరావతిని వ్యతిరేకిస్తున్నప్పుడు విశాఖపట్నం రాజధాని అయితే అమరావతి కన్నా మెరుగ్గా ఉంటుందన్నప్పుడు నా భావన హైదరాబాద్కు దీటుగా దాదాపు బొంబాయి నగరం స్థాయిలో ఎదగగలిగినటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి నగరం విశాఖపట్నం అని. అటువంటి విశాఖపట్నానికి ఒక అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ అవసరం ఎంతైనా ఉన్నది. ఆనాటి ప్రభుత్వం ఆలోచనలో కానీ ఈ ప్రదేశంలో చాలా ప్రైమ్ ఏరియా, ఆర్కే బీచ్ దగ్గర సముద్రానికి ఓవర్లుక్ చేస్తూ ఉన్నటువంటి 13 ఎకరాల స్థలం అనుకుంటాను. ఇది చాలా చాలా అనువైనటువంటి ప్రదేశం. అక్కడ ఆ ప్రదేశాన్ని ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్గా డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచనలో ఎటువంటి తప్పు లేదు. విశాఖపట్నం లాంటి నగరానికి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కన్వెన్షన్ సెంటర్ యొక్క అవసరమైతే ఎంతైనా ఉన్నది. కాబట్టి ఆ ప్రపోజల్లో ఎటువంటి తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు పేర్కొన్నది ఏంటంటే లూలు గ్రూప్కు ఇది కేటాయించినటువంటి విధానం పారదర్శకంగా లేదు అని. అంటే ముందు టెండర్ అవి పిలిచినా కానీ ఆ పైన కొంత భూమి అది అడిషనల్గా దాన్ని వైబుల్గా చేయటం కోసంగా వీళ్ళకి కేటాయించేటప్పుడు ఒక విధి విధానాన్ని పాటించలేదు అని చెప్పి దానిని క్యాన్సిల్ చేశారు. మంచిదే. ఇప్పుడు పారదర్శకంగా దానిని అదే రకమైన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ డెవలప్ చేయడానికి ఉపయోగించుకోవాలి కానీ వాణిజ్యపరమైనటువంటి అవసరాల కోసంగా అమ్మేస్తామనంటే అర్థం లేదు. మనం ఇక్కడ హైదరాబాద్లో కూడా చూస్తున్నాం. ఒకరోజు ఒక 30-40 సంవత్సరాల క్రితం జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ ఏవైనా సదస్సులు కాన్ఫరెన్సులు జరగాలంటే హైదరాబాద్ ఒక సెంటర్గా ఎవరు పరిగణించేవాళ్ళు కాదు. అటువంటి సమయంలో ఈ నోవాటల్ కన్వెన్షన్ సెంటర్ను డెవలప్ చేయటం, దాంతో వచ్చిన ఎకోసిస్టమ్స్తో ఆ పైన హైదరాబాద్ ఒక మేజర్ సెంటర్ అయింది. ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్కు, నేషనల్ కన్వెన్షన్స్కు లాట్ ఆఫ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ మీటింగ్స్కు వీటికి. ఆ రకంలో ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అయితే డెవలప్ చేయాల్సినటువంటి అవసరం వైజాగ్ ఎంతైనా ఉన్నది. దీనిని మించినటువంటి ప్రదేశం కూడా దానికి అనువైనటువంటిది ఇంకోటి ఉండదు. అటువంటి ప్రదేశంలో అదే కన్వెన్షన్ సెంటర్ చేయటం అనేది కరెక్ట్ అయినటువంటి విధానం కానీ దానిని అక్కడ క్యాన్సిల్ చేసి కన్వెన్షన్ సెంటర్ తీసేసి ఇప్పుడు కమర్షియల్గా అమ్ముకొని దాని నుంచి డబ్బులు చేసుకుంటాం అంటాం నా దృష్టిలో అయితే చాలా అవివేకమైనటువంటి చర్య. ఇక ఇది ఆ భూమి వరకు. సో నా రిక్వెస్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఏంటంటే దానిని అదే కన్వెన్షన్ సెంటర్ కోసంగా ఇయర్ మార్క్ చేసి పారదర్శకంగా టెండర్లు పిలిచి ఏ గ్రూప్ వస్తే ఆ గ్రూప్కు ఇచ్చి గవర్నమెంట్కి ఆదాయం వచ్చేటట్టు అక్కడ ఒక కన్వెన్షన్ సెంటర్ డెవలప్ అయ్యి ఆ ఎకో సిస్టమ్ బిల్డ్ అయ్యేటప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఈ ప్రభుత్వం వైజాగ్ని చాలా డెవలప్ చేస్తామని, దాన్ని రాజధానిగా చేస్తామని ఇవన్నీ మాటలు చెప్తూ ఉన్నది. మరి అట్లాంటప్పుడు ఆ వైజాగ్లో అటువంటి ఇంటర్నేషనల్ లెవెల్ కన్వెన్షన్ సెంటర్ యొక్క అవసరం ఎంతైనా ఉన్నది. అటువంటి కన్వెన్షన్ సెంటర్స్ వస్తే ఏ రోజైనా వైజాగ్ ఈస్ట్ కోస్ట్లో చాలా పెద్ద కమర్షియల్ సెంటర్గా డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఇక రెండో అంశం, ఉన్న భూములను అమ్ముకొని
ఆ డబ్బులతో పప్పు బెల్లాలు పంచడం అనేటటువంటి పాలసీ కూడా సరైనటువంటిది కాదు. ఎప్పుడైనా వెల్ఫేరు డెవలప్మెంటు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతేనే ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు మేలు చేయగలుగుతుంది. ఉన్న భూములను ఉన్నటువంటి ఆస్తులను అమ్ముకొని దాన్ని అంతా తీసుకుపోయి ఈరోజు మా కీర్తికి మా పాపులారిటీ కోసంగా పనిచేస్తాం సరిపోతుంది అనుకోవటం అది కూడా సరైనటువంటి చర్య కాదు అనేటటువంటిది నా భావన. కొంతమంది మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మటం లేదా అంటారు. దానికి దీనికి అర్థం లేదు, సంబంధం కూడా లేదు. కేంద్ర ప్రభుత్వంలో సంస్థలను ఈ పిఎస్యూస్ను అమ్మటం అనేటటువంటిది ఈరోజు మొదలైనటువంటి అంశం కాదు. దీని గత 20-30 ఏళ్ల నుంచి జరుగుతున్నది. అది ఒక పాలసీ షిఫ్ట్. ఎటువంటి పాలసీ షిఫ్ట్ అంటే ఏకస్వామ్య విధానం ఉన్నప్పుడు, మొనోపలీ ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలు సాధించే అవకాశం ఉన్నది. అక్కడ కూడా అడ్మినిస్ట్రేట్ ప్రైసెస్తో ఆ వాటికి ఎటువంటి పోటీ లేకుండా. ఎప్పుడైతే పోటీ ప్రపంచం వచ్చేసిందో అవి చాలా వరకు నష్టాల్లో పోతున్నాయి. వాటిని మళ్ళా సరిగ్గా రన్ చేయడం కోసం ఇంకా ప్రజాధనాన్ని ఎక్కువ వినియోగించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విధానమే సరైనటువంటి విధానం కాదు అనేటటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత ఒక ఆలోచన పరంపర దృష్టిలో పెట్టుకొని వీటిని క్రమక్రమంగా ప్రైవేటైజ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా వాణిజ్యపరమైనటువంటి కార్యకలాపాలలో ప్రభుత్వం ఉండాలా లేదా అనేటటువంటి అంశం మీద ఒక విధి విధానం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాణిజ్యపరమైనటువంటి అంశాలను ఏ ప్రభుత్వం కూడా సక్రమంగా నిర్వహించలేదు. చాలా అసమర్థతలు, నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవటం వల్ల చాలా అనర్థాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం జరుగుతున్నది. ఇక్కడ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆస్తులను అమ్ముకొని మళ్ళా ఇంకో రోజు ఏదైనా ప్రాజెక్టు పెట్టుకోవాలి అంటే భూములు లేని పరిస్థితిని కల్పించుకుంటూ వాటిని పందేరం చేయటం అంటే రాష్ట్రానికి దీర్ఘకాలంలో పెద్ద నష్టాన్ని కలిగించే విధానాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తూ ఉందని నా భావన. మొట్టమొదట ఈ 13 ఎకరాల భూమి ఏదైతే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్కు చాలా అనువుగా ఉన్నదో దానికే కేటాయించి అదే విధంగా కొనసాగించాలని, దానిని అమ్మకూడదు అనేది నా భావన. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది నా మొదటి అభ్యర్థన. రెండోది, బ్రాడర్గా ఈ విధానం ప్రభుత్వ భూములను అమ్ముకొని పంపకాలు చేసేటటువంటి విధానమే తప్పు, దీనికి కూడా స్వస్థ చెప్తే మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.